సింగరేణిలో సమ్మె సైరన్ మోగనుంది. సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం బహిరంగ వేలానికి ప్రకటన చేయడాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు మరికొన్ని కార్మికుల సమస్యలపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తీవ్రంగా స్పందించింది. దీనిలో భాగంగా యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. బొగ్గు గనుల్లోని బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అధికార గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ సింగరేణి బోర్డు యాజమాన్యానికి నోటీస్ ఇచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 4 బొగ్గు గనులను వేలం ద్వారా ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని టీబీజీకేఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమ్మె నోటీసు ఇచ్చింది. December 9 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని టీబీజీకేఎస్ ప్రకటించింది. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామని సింగరేణి కార్మికులు స్పష్టం చేశారు. కళ్యాణికని బ్లాక్ 6, కొత్తగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి బొగ్గు గనుల వేలం వేయాలని కేంద్ర సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాలని ఉపసంహరించుకుని ఆ 4 బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా December 9 నుంచి సమ్మె చేపట్టాలని టీబీజీకేఎస్ నిర్ణయం తీసుకుంది. కోల్ ఇండియాలోని 89 బ్లాకులతో పాటు సింగరేణిలోని 4 బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి 88 బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేయడంలో భాగంగా మరి సింగరేణి విషయానికి వస్తే సుమారు 4 బ్లాకులను December 9 వేలం వేయడానికి అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసుకున్నది. ఒకవేళ ఈ 4 బ్లాకులు కనుక సింగరేణిలో ప్రైవేట్ పరం చేసినట్టయితే సింగరేణి కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఉన్నది. కాబట్టి మరి ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంగా కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇట్టి విషయం మీద సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. తప్పకుండా కేంద్రం ఏదైతే బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేద్దామనుకుంటుందో దాన్ని వెంటనే ఉపసంహరించుకొని వెనుకకు తీసుకోవాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లేని పక్షంలో ఇంకా కలిసి వచ్చేటువంటి సంఘాలను కలుపుకొని ఈ యొక్క సమ్మెను ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కార్మికులు గమనించవలసింది ఏంటంటే ఈరోజు 4 బొగ్గు బ్లాకులు ప్రైవేటు పరం అవుతుందని ఊక్కుంటే రేపు రానున్న రోజులల్లా విచ్చలవిడిగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేసినట్టయితే మరి కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది. ఇప్పటికే చాలామంది కార్మిక సోదరులు ఎన్నో ఏళ్లుగా తమ వారసులకు ఉద్యోగాలు పెట్టించుకోవాలనే ఆలోచనతోటి తమ అమూల్యమైనటువంటి 2 సంవత్సరాల సర్వీసును కూడా మరి కంపెనీకి వదిలిపెట్టి వాళ్ళ కొడుకులకు ఉద్యోగం పెట్టిస్తాను, వాళ్ళ బిడ్డలకు ఉద్యోగం పెట్టిస్తాను. ఇది ఎందుకంటే చాలా దూరదృష్టితోటి నేను ఏ విధంగానైతే ఈ సింగరేణి సంస్థలో మనగడ సాగించినో నా కొడుకు బిడ్డలు కూడా ఈ విధంగా సాగించాలనేటువంటి ఆలోచనతోటి సింగరేణిల వాళ్ళ ఉద్యోగాలు పెట్టడం జరుగుతుంది. మరి అలాంటి వాటికి రానున్న రోజులల్లో మరి భద్రత వాటిల్లే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క కార్మిక సోదరుడు ఆలోచన చేయాలి. తప్పకుండా ఈ బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరాన్ని కేంద్ర ప్రభుత్వం వెనుకకు తీసుకొని ఎడలా ఎంతకైనా తెగించి కొట్లాడే విధంగా కార్మికులు సమాయత్తం కావాలని ఈ సందర్భంగా కార్మిక సోదరులకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేద్దాం. కాగా ప్రైవేటీకరణతో కార్మికులకు రావాల్సిన వారసత్వ ఉద్యోగాల్లో కోత, లాభాల్లో వాటాలు కూడా కనుమరుగవుతాయని యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 18 కాలనీలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి తదితర జిల్లాల కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు, మిరియాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు. 2 పేర్లున్న సింగరేణి కార్మికుల డిపెండెన్స్కు బేషరతుగా ఉద్యోగాలు కల్పించాలన్నారు. కరోనా కారణంగా మెడికల్ బోర్డు నిలిచిపోయిన ధర్మిల 35 సంవత్సరాలు దాటిన డిపెండెన్స్కు ఉద్యోగాలు కల్పించాలని, 35 సంవత్సరాల వయోపరిమితిని 40 సంవత్సరాలకు పెంచి 1 టైం మేజర్గా డిపెండెంట్లందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులైనా కూడా డిపెండెంట్లకు కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి చాలామంది కార్మిక సోదరుల కొడుకులు 35 సంవత్సరాల వయసు దాటిపోతాను, ఈ మధ్య డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్లో ఈ కరోనా మూలంగా
మెడికల్ బోర్డు కండక్ట్ చేయడంలో ఆలస్యమైంది కాబట్టి చాలామంది కార్మిక సోదరుల పిల్లలకు 35 సంవత్సరాలు వయసు దాటి ఉన్నది. కాబట్టి మేము ఇందులో కార్మిక సోదర పిల్లల డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తీసుకునే సందర్భంలో 40 సంవత్సరాల సర్వీసు పొడగించాలని కూడా డిమాండ్ పెడుతున్నాం. దానితో పాటు ఏదైతే మారుపేర్ల మీద చాలా కాలంగా పెండింగ్గా ఉన్నదో చాలామంది కార్మిక సోదరులకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది, ఇది కూడా వెంటనే ఎత్తేసి ఆ యొక్క వన్ టైం సెటిల్మెంట్ కింద మారుపేర్లను కూడా మార్చాలని తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి డిమాండ్లతో కూడా ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా సాధిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.